ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ ముగిసింది ఆ భేటీలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చిందని చాలా క్లియర్గా దోగుతుంది అంటే కొన్ని కొన్ని అంశాల విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు అమిత్ షా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని విషయాల మీద చాలా కూలంకషంగా చర్చించారు అనేది క్లియర్ చాలా క్లియర్గా దోగుతుంది అయితే రెండు విషయాల్లో ఆయన ఓకే చెప్పారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఒకసారి అది ఏం జరిగిందంటే దాదాపు ముప్పై నిమిషాల పాటు వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు ప్రధానంగా ఇప్పుడు కంప్లీట్ కావాల్సిన అంశం ఏదైతే ఉందంటే మండలి రద్దు అలాగే దిశ బిల్లుకు సంబంధించి చట్టబద్ధత రాజధాని అలాగే పోలవరం సమస్యల గురించి కూడా అమిత్ షాతో చర్చించడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలవరం నిర్మాణం చాలా శరవేగంగా పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నాటికి పోలవరం పూర్తయిపోద్ది మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశామని చెప్పి అమిత్ షాకి చెప్పడం కేంద్రం నుండి రాష్ట్రానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పడం అలాగే కేంద్ర అలా చెప్పిన వెంటనే జగన్ గారు ఎప్పుడైతే అమిత్ షాకి చెప్పారో అమిత్ షా కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు ఇప్పిస్తామని చెప్పి ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేలాగా ఖర్చు చేసిన అమౌంట్ రిటర్న్ వచ్చేలాగా ఇప్పిస్తామని చెప్పి ఆయన ఒక హామీ కూడా ఇచ్చారంట అంటే ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక వెనకబడ్డ జిల్లాలకు వెయ్యి యాభై కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని గత మూడు సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు ఇవ్వలేదు కేంద్రం నుంచి అని కూడా గుర్తు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు శాసన మండలి రద్దు అనే అంశాన్ని కూడా చాలా కీలకం కాబట్టి శాసన మండలి రద్దు తీర్మానం గురించి కూడా అక్కడ చర్చించడం అలాగే హైకోర్టు కర్నూలుకి తరలించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షాను కోరడు అమిత్ షా ఈ రెండింటికి అంగీకారం తెలిపారు అనేది చాలా పక్కగా అందుతున్న సమాచారం సీఎం జగన్ అమిత్ షాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో పని లేదని పద్ పదిహేనవ ఆర్థిక సంఘం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కూడా మరొకసారి గుర్తు చేయడు అంటే సీఎం జగన్ అమిత్ షాకు అలాగే మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్యను తగ్గించడం కోసం కఠిన చర్యలు చేపట్టామని ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కోర్టులు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం అలాగే వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చేస్తున్నామని కూడా చెప్పడం ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం కడపలో స్టీల్ ప్లాంటు అలాగే రామాయపట్నంలో పోర్టు కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ అలాగే విశాఖలో చెన్నై కారిడార్ కోసం తగిన ఆర్థిక సాయం కూడా అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాను కోరడం జరిగింది అంటే ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఏంటంటే శాసన మండలి రద్దు తీర్మానం విషయంలో కేంద్రం నుంచి రావాల్సి ఉంది తీర్మానం రావాల్సి ఉంది అలాగే హైకోర్టుని కర్నూలుకు తరలించడానికి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అమిత్ షాని ఎప్పుడైతే కోరారో ఆ రెండింటికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త అంటే మిగిలిన అంశాలు కూడా కీలకంగా చర్చలు జరిపారు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎలాంటి సానుకూల స్పందన వినిపిస్తుంది ఏంటనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు కానీ కీలక సమాచారం ప్రకారం ఆ రెండింటి విషయంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ చేయాలి అనగానే కోరిన వెంటనే దానికి ఓకే చెప్పారు అమిత్ షా గారు అని ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి